కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాభవన్లో ప్రజలు పాల్గొని జైన్ కలెక్టర్కు నిధి పత్రం ఇవ్వడం జరిగింది. వరకట్టి నుండి కెపేర్ వెళ్లే రోడ్ తిరుమలాయగుట్ట సమీపంలో ఉన్న రహదారి మూల మార్పులో ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు ఆర్ఎండ్బి అధికారులు స్పందించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్ కు సంబంధించిన లెక్చరర్ బదిలీ కావడంతో లెక్చరర్స్ లేక సిలబస్ స్టార్ట్ చేయలేదని విద్యార్థులు ప్రజావేదన తెలిపారు. త్వరగా లెక్చరర్స్ ని అలా చేయమని కోరారు. అంటే మా సివిల్ స్టాఫ్ లో ఒక్కరు కూడా లేరు ఫ్యాకల్టీ చెప్పడానికి. అంటే ఇప్పుడు మాకు సెమ్లో 90 డేస్ ఉంటాయి, 1 మంత్ అయిపోయింది, ఇంకా సబ్జెక్ట్ చెప్పడానికి ఎవ్వరు లేరు. 9 మంది ఉండాల్సిన వాళ్ళు 4 ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ 4 కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఇప్పుడు చెప్పడానికి ఎవ్వరు లేరు. అంటే ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో వేరే వాళ్ళు రావాలి, కానీ ఎవ్వరు రాలేదు ఇంతవరకు సివిల్లో. వేరే సెక్షన్లో అయితే అలా టైప్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళకు క్లాసెస్ రన్ అవుతున్నాయి, కాకపోతే సివిల్లో మాత్రం ఎవ్వరు లేరు. అండ్ ఇంకా ఈ 11th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్నల్స్, ఒక్క చాప్టర్ కూడా కాలేదు ఏ సబ్జెక్ట్లోను. ఎగ్జామ్స్ పెడితే ఎలా రాయాలి? నేను కేడిఆర్ పాలిటెక్నిక్ సివిల్ బ్రాంచ్ నుంచి వచ్చాను. మా సివిల్ బ్రాంచ్లో అందరం ఇక్కడికి వచ్చాము. సివిల్లో లెక్చరర్స్ ఎవరు లేరు. యాక్చువల్గా 9 మెంబర్స్ లెక్చరర్స్ ఉండాలి, దానిలో పోయిన సంవత్సరం 4 మెంబర్స్ లెక్చరర్స్ దాకా ఉన్నారు. మన బదిలీలో అందరు 4 మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక స్టాఫ్ మెంబర్ కూడా లేరు. అండ్ ఇప్పటికీ 45 డేస్ అయిపోయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి, సెమిస్టర్ హాఫ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. మాకు ఇంతవరకు సిలబస్ స్టార్ట్ కాలేదు. మిగతా కాలేజ్లో స్టార్ట్ అయింది. అండ్ మిడ్ ఎగ్జామ్ నెక్స్ట్ మండే ఉంది, దానికి ఇంకా ఇంతవరకు సిలబస్ మాత్రం స్టార్ట్ కాలేదు. మేము ఇది హాఫ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టాఫ్ మెంబర్స్ రాకపోవడం మేము కష్టపరుస్తున్నాము. అండ్ మాకి ఇలాగే ఉన్నదనుకో, 5th మా ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు నెక్స్ట్ ఈ సెట్ ఉంటుంది మాకి, దాంట్లో అర్హత పొందలేము. ఒకవేళ ఫెయిల్ అయితే మేము అర్హత పొందలేము. సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం. సో తొందరగా లెక్చరర్స్ అలాట్ చేయాలని కోరుకుంటున్నాను. వనపర్తి అడిషనల్ ఎస్పీ ఆర్ భాస్కర్ వనపర్తి మండలం నాగవరం గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయం భవనంను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ యొక్క దేశంలో ఉంటూ ఈ యొక్క దేశం గురించి ఈ యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తుల గురించి ఈరోజు కళాశాల క్యాంపస్ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు ఈ యొక్క దేశంలో ఏం జరుగుతూ ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీలు కావచ్చు మిగతా యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఈరోజు ఉగ్రవాదులకు సంతాప సభలు పెడతా ఉన్నారు, ఉగ్రవాదులను అందరం ఎక్కిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశం ఒక ఉగ్రవాదిని చంపితే ఇంటికో ఉగ్రవాది పుడతాడని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి ఈ యొక్క దేశంలో దాపరిస్తూ ఉన్నది. ఏదైతే ఈ యొక్క దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాసించే స్థాయికి వస్తూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ఈ యొక్క జాతీయవాదం
దేశభక్తి అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ముందర పెట్టుకొని మనం కాలేజ్ క్యాంపస్ లో ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్ భాస్కర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెబ్బేరు మండలం తోమలపల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని సింగిరెడ్డి వాసంతి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, ఎక్స్ డిప్యూటీసీ కర్రస్వామి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గోపాల్పేట ఎస్ఐ ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగింది. డ్రైవర్లతో ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బస్సు నడపాలని చెప్పిన ఎస్ఐ అందుకే పనులు మీ బాబు కూడా కట్ చేసి ఇప్పుడు లేకపోతే మీ దగ్గర ఫైన్ రాస్తాం. డైరెక్ట్ సెల్ ఫోన్ ద్వారా ఉంటే వేరే పాట ఉన్నాయి రాసి రెడీ అయిన లెటర్ పెడతాం. ఇప్పటికీ 5 గంటలే నేను వచ్చినప్పటి నుంచి ఈ చౌరాస్తా ఏరియాలో చూసుకొని నడుచుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇక్కడ కాంప్లికేట్ ఉన్నది పబ్లిక్. అనవసరం ఉద్యోగాలు దృష్టి చేసుకోవద్దు, మళ్ళీ మా దగ్గరకు వచ్చి అయ్యాలంటే మేమేం చేయలేము. అందుకే ఈ లోకల్ దాటే వరకు సరే అవుట్ సర్స్ ఉంటుంది అక్కడ ఉరుకో సార్. మా పనులుగా రెడ్ రోడ్డు ఈ గీనుడి గీడికి ఏమన్నా ఉరుకోసాగ అంతే. ఇంకా మళ్ళా బ్రేక్ కట్ ఉంది వాటర్ పంప్ కాడ, మళ్ళా తల తారపడితే ఒక బ్రేక్ కట్ ఉంది. లేదు చెప్తున్నా జాగ్రత్త కోసం మాట చెప్తున్నా. ఓకే సార్, జాగ్రత్త. ఈ 1954 చట్టం ప్రకారంగా మా ఆధార గ్రామానికి ఆంజనేయ స్వామికి 2.5 ఎకరాల పొలం ఇచ్చి ఉండిరి. అట్టి పొలాన్ని పూజారి మాత్రమే చేసుకోవాలి, దానిపైన జీవనోపాధి చేసుకోవాలి అనే ప్రభుత్వ చట్ట చర్యలు ఉన్నాయి. కాబట్టి అట్టి పొలాన్ని పూజారి అయినటువంటి నమ్మి కృష్ణమ్మ గారు మున్నూరు సత్యన్న గారికి 1985-86 సంవత్సర కాలంలో అమ్మినారు. అట్టి పొలాన్ని తిరిగి మళ్ళీ గ్రామ దేవస్థానానికి అప్పగించగలరని జిల్లా కలెక్టర్తో కోరడమైనది, తహసీల్దారు గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడమైనది, విఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడమైనది. ఒక నెల రోజుల నుంచి ఇదే పోరాటం చేస్తున్నాము, ఇందులో ఎటువంటి స్పందన రావడం లేదు. అందుకని ఈ జిల్లా కలెక్టర్ గారికి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. పెబ్బేరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో గల ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని, వ్యాయామ ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్కు విడతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దమందడి మండలం గడ్లకనపురం వద్ద నూతన రిజర్వాయర్ నిమిత్తం ఊరు చెరువు దేవర్ల గుట్ట మధ్యన పూజ చేసి సర్వే పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. కల్వకుర్తి ఎత్తిపోతల కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని మండలాలలో కొత్తగా నిర్మించనున్న ఆన్లైన్ నీటి రిజర్వాయర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సర్వేలు ప్రారంభించారు. పెద్దమందడి మండలంలోని గట్లకనపురం గ్రామ ఊరు చెరువు దేవరకట్టు మధ్యలో నిర్మించనున్న మినీ రిజర్వాయర్ కు సర్వేలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని కల్వకుర్తి, నాగర్కర్నూల్, కోలాపూర్, అచ్చంపేట, వనపర్తి నియోజక వర్గాలలో మొత్తం 40 చెరువులను మినీ రిజర్వాయర్లుగా మార్చేందుకు అధికారులు 3 కోట్ల రూపాయల సర్వేలు చేపట్టారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణంతో దాదాపు 60,000 ఎకరాల సాగులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతటితో జేపీటీ వార్తలు సమాప్తం. నమస్కారం.